శ్రోతలకు నమస్కారం. వరల్డ్ ఎగ్ డే కార్యక్రమానికి స్వాగతం. నెల్లూరులో ఏ కార్యక్రమం జరిగినా చేతిలో గుడ్డు పట్టుకొని గుడ్డు యొక్క ప్రాధాన్యత ఏంటి అని నలుగురికి తెలియజేసే మనందరి సుపరిచితులు బలరామ్ నాయుడు గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఈ ఎగ్ డే సందర్భంగా వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. నెల్లూరులో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా మీ చేతిలో గుడ్డు ఉంటుంది, దాని యొక్క ప్రాధాన్యత అందరికీ తెలియజేస్తుంటారు. సో మామూలుగా పోషక విలువలు అధికంగా దొరికేది మన గుడ్డులోనే కదా, అసలు ఈ గుడ్డు అనేది వెజ్జా నాన్ వెజ్జా? కోడిగుడ్డు అనేది వెజిటేరియన్ అనే చెప్తాం, ఎందుకంటే మేము వాడే కోడిగుడ్డుని. ఇది నాలుగో జనరేషన్ మాకు వచ్చే కోళ్ళ ఫారాల్లోకి. మొదటి రకం జనరేషను, రెండవ జనరేషను, మూడవ జనరేషను కోడి పెట్టలు పుంజులు కలిసి కలయికతో వచ్చే కోడిగుడ్లు అన్నమాట. అవి నాలుగో జనరేషన్లో మా దగ్గరికి వచ్చేతలికి ఓన్లీ పెట్టల వరకే వస్తాయి. ఆ జీన్స్ అలా తయారు చేశారు, అందువల్ల అది జీవం ఉండదు దాంట్లో. ఒక 21 డేస్ తర్వాత గుడ్డు చెడిపోద్దే కానీ దాంట్లో పిల్ల తయారు కాదు. అందువల్ల ప్యూర్ పుంజు కలయిక లేదు కాబట్టి ప్యూర్ వెజిటేరియన్ అనే చెప్తాము. గాంధీ మహాత్ముడు కూడా ఒక బుక్లో రాయటం జరిగింది, ఇది పాలు జంతువులో నుంచి పాలు తాగేది వెజిటేరియన్ అయినప్పుడు ఈ పుంజు కలయిక లేని కోడిగుడ్డు కూడా వెజిటేరియన్ అని కూడా ఆయన ఒక బుక్లో కూడా రాయటం జరిగింది. ఈ ఫారం కోళ్ళన్నీ కూడా ప్యూర్ వెజిటేరియన్ కింద. ఓకే, ఎందుకంటే చాలా మందికి ఇది ఒక డౌట్, డౌట్ అసలు గుడ్డు అంటే కొన్ని వారాలు పెట్టేసుకొని ఉంటారు కాబట్టి నాన్ వెజ్ తినకుండా గుడ్డు కూడా తినొచ్చా తినకూడదా అని అనేది. రోజుకి ఒక మనిషి ఎన్ని గుడ్లు తినొచ్చు సార్? రోజుకు మనిషి ప్రతిరోజు 2 గుడ్లు తినమని మా సైంటిస్టులు చెప్తున్నారు. ఇంకా వెయిట్ లిఫ్టింగ్ పోయే వాళ్ళు వాళ్ళు రోజు 10-15 గుడ్లు తింటారు. ఇంకా అనారోగ్యంతో ఉన్న టీబీ పేషెంట్లు వాళ్ళు రోజు 4-5 గుడ్లు తినాలి. అంటే అనారోగ్యవంతులు రోజు 3-4 గుడ్లు కూడా తినవచ్చు, ఆరోగ్యవంతులు రోజు 2 గుడ్లు తినవచ్చు బ్రేక్ఫాస్ట్. ఓకే, అండ్ అందరికి ఇంకో డౌట్ ఉంటుంది సార్, గుడ్డు చాలా మంది లోపల పచ్చసొన అనేది తినరు, ఎందుకంటే దానివల్ల ఫ్యాట్ అది ఇది అని అంటారు. కానీ మనం వినిన దాని ప్రకారం దాంట్లోనే B12 అనేది ఎక్కువగా ఉంటుంది. అసలు ఈ లోపల గుడ్డు వల్ల మంచిదా లేదనంటే చెడ్డదా, అంటే ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుంది? కోడిగుడ్డులో 45 రకాల విటమిన్స్ ఉండవి. అందులో ఒక 40 రకాల విటమిన్స్ ఎల్లోలో ఉంది, ఒక 5-6 రకాల విటమిన్సే వైట్లో ఉంది. ఎల్లో తయారు కావాలంటే 20 డేస్ పడుతుంది కోడ్ లోపల నుంచి. ఈ వైట్ వచ్చి 27 అవర్స్లో అది ప్యాకింగ్ అవ్వద్దు అన్నమాట. అందువల్ల దాంట్లో విటమిన్స్ తక్కువ, ఉండేదంతా ఎల్లోలోనే. డాక్టర్లు కూడా ఎవరిని తినొద్దా అని అంటారంటే ఎక్కువగా హై కొలెస్ట్రాల్ ఉండి ఒబిసిటీ ఉండి అటువంటి వారిని ఎల్లో తినొద్దు వైట్ తినమంటారు. చిన్న పిల్లల నుంచి గర్భిణీ స్త్రీల నుంచి వయసు మీరిన వారు కూడా సంపూర్ణమైన పూర్తి గుడ్డుని తినడం మంచిది, విటమిన్స్ ఉండేదే ఎల్లోలో. ఓకే, అలాగే గర్భిణీ స్త్రీలు కూడా గుడ్డు తినడం వల్ల మంచి తల వెంట్రుకలు కూడా బాగా వస్తాయి అంటుంటారు. తల్లి ఎన్ని గుడ్లు తింటుందో ప్రభుత్వం కూడా గర్భిణీ స్త్రీలు కూడా వారానికి 2 గుడ్లు ఇవ్వమని వారు మనకి ఇస్తున్నారు. ప్రభుత్వం కూడా గర్భిణీ స్త్రీలు 2 గుడ్లు తినగలిగితే వాళ్ళకి అన్ని విటమిన్స్ శక్తి ఏర్పడి పుట్టే పిల్లలకు కూడా పౌష్టికంగా పుట్టి వాళ్ళకి తల వెంట్రుకలు కూడా బాగా మెండుగా వస్తాయని మా సైంటిస్టులు చెప్పడం జరిగింది. సో అందుకే గవర్నమెంట్ కూడా గర్భిణీ స్త్రీలకి అలాగే బిడ్డ పుట్టిన తర్వాత కూడా కొన్ని నెలల వరకు ఈ గుడ్లు అవన్నీ కూడా ఇస్తా ఉంటుంది కదా. ఓకే, అసలు మీరు ఈ ఫీల్డ్లోకి ఎట్టొచ్చారు సార్? నేను 1974లో ఈ ఫీల్డ్లోకి రావటం జరిగింది. అప్పుడే కోళ్ళ పరిశ్రమ మొదలవుతుంది. మాకు మెట్టు రామచంద్ర ప్రసాద్ గారిని విఆర్ఎస్ కాలేజీ తెలుగు లెక్చరరు, మాకు ఆయన పరిచయం అయ్యి ఒక 4-5 నెలల ముందర వరకు ఆయన ఒక 100 కోళ్ళు మాత్రమే పెట్టుకొని ఉన్నాడు. మేము పల్లెటూరులో అంతకుముందు ఉన్నప్పుడు ఈ ఎర్రకోళ్ళు నాటుకోళ్ళు అవి చూసేవాళ్ళం. ఈ ఒక్కసారిగా తెల్లకోళ్ళు అన్ని కోళ్ళు ఒకసారి చూసినందువల్ల ఈ వ్యాపారం చేయాలని మా తండ్రి గారిని అడగటం జరిగింది. నేను అప్పుడే నాకు చదువు అయిన తర్వాత ఇది వ్యాపార రంగంలో ఉండాలని ఆ పౌల్ట్రీ పరిశ్రమ పెట్టాలని అప్పటి నుంచి 1973 ఈ కోళ్ళ పరిశ్రమలో ఒక 1000 కోళ్ళు పెట్టి అక్కడి నుంచి అంచెలంచెలుగా పెంచుకుంటూ వచ్చాం. అలాగే ఇందాక మీరు చెప్పారు
ఫోర్ టైప్స్ ఉంటాయి అని చెప్పేసి కదా. ఇప్పుడు నాటు గుడ్లలో ఎక్కువ పోషకాలు ఉంటాయా లేదంటే ఈ ఫారం గుడ్లలో ఎక్కువ పోషకాలు ఉంటాయి? ఫారం గుడ్లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఎందుకంటే దీనికి అన్ని రకాల విటమిన్స్, ఒక 100 కిలోలు మేత తయారు చేయాలని అంటే దాంట్లో గింజలు 40%, దాంట్లో వేరుశనగ చెక్క, సోయాబీన్ చెక్క, ఫిష్ మీలు, మినరల్ మిక్చరు, సముద్రంలో దొరికే షల్లు, తర్వాత కొన్ని విటమిన్స్ అన్నీ వేసి ఆ ఫీడ్ ఫార్ములన్నీ తయారు చేస్తాం. నాటుకోళ్ళలో వాటికి సపరేట్గా ఎవరు పెట్టేవాళ్ళు ఉండరు, అది పుప్ప చెట్టల్లో ఆకులు అవి ఇవి తిని అవి పెడతాయి అన్నమాట. నాటుకోళ్ళు 360 రోజులకి 60 గుడ్లు మాత్రమే పెడతాయి. మాయి 360 రోజులకి 320 గుడ్లు పెడతాయి. 320 గుడ్లు పెడతాయి. టైమింగ్ అన్నమాట, 27 అవర్స్కి ఒక గుడ్డు తయారవుద్ది. రోజుకి 24 గంటలు ఒక 1000 కోళ్ళు ఫామ్లో ఉంటే ఒక 800 గుడ్లు వస్తాయి. ఆ 200 మళ్ళీ టైమింగ్ 27 గంటలు, ఆ 3 గంటల వారా ఉంది కాబట్టి మళ్ళీ రేపు పెడుతుంటాయి. అన్నీ ఒకసారి పెట్టవు రోజులో. ఉదయం 7 గంటలకు కొని పెడతాయి, 10 గంటలకు కొని పెడతాయి, 1 గంటకు కొని పెడతాయి, మళ్ళీ 4 గంటలకి, మళ్ళీ 7 గంటలకి, మళ్ళీ 9 గంటలకి మేము లైట్లు ఆపేసి తర్వాత వాటికి రెస్ట్ కావాలి కదా, అందువల్ల మళ్ళీ తెల్ల 5 గంటలకు లైట్ వేస్తాం. ఓకే. అలాగే సార్, ఇప్పుడు ఈ కోళ్ళు అవన్నీ కూడా ఎక్కడి నుంచి అంటే పిల్లలుగా ఉన్నప్పుడే తెచ్చి పెంచుతారా? పిల్లలంటే ఫస్ట్ బ్రీడు అమెరికా బ్రీడు, పద్మశ్రీ డాక్టర్ బివి రావు ఆయన తీసుకొచ్చాడు అమెరికా బ్రీడు. ఆ బ్రీడ్ పేరు బాబ్కాక్. బాబ్కాక్ కోళ్ళ రకాల్లో ఒక 300 జాతులు ఉన్నాయి. ఆ 300 జాతుల్లో ఈ బాబ్కాక్ అని అమెరికన్ బ్రీడు మన ఇండియా క్లైమేట్కి సెట్ అయింది. ఆయన ఆ ఫస్ట్ బ్రీడ్ని తీసుకొని వచ్చి దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి దాంట్లో వచ్చిన పిల్లల్ని, డే ఓల్డ్ చిక్కు పిల్లల్ని మళ్ళా ఇంకొంచెం పెంచి గుడ్లు పెంచుకుంటూ వచ్చి సెకండ్ గ్రేడ్ కూడా ఆయన దగ్గరే పెట్టుకొని సెకండ్ గ్రేడ్లో కూడా మళ్ళీ డే ఓల్డ్ చిక్కు నుంచి మళ్ళీ క్రాస్ చేసి ఫీమేల్ మేల్ని క్రాస్ చేసి మళ్ళా 3వ జనరేషను ఆయన కొన్ని హ్యాచరీలకు ఇచ్చాడు. ఉదాహరణకి మనకి చిత్తూరులో బాలాజీ హ్యాచరీస్ ఉంది, అటువంటి వారు 100 మంది ఇండియాలో ఉన్నారు. అటువంటి వారికి 3వ జనరేషన్ పిల్లలు ఇస్తారు, డే ఓల్డ్ పిల్లలు. ఆ డే ఓల్డ్ పిల్లల నుంచి మళ్ళీ ఆయన మేలు ఫీమేల్ రెండు కలయికతో మళ్ళీ వాటిని ఎగ్స్ తెప్పించి హ్యాచింగ్ చేసి ఓన్లీ ఫీమేల్ వరకే రైతులకి అందజేస్తారు. ఓకే. అది 4వ జనరేషన్ అనేది. మా దగ్గర 18 నెలలు కోళ్ళు ఉంటాయి. కోడి డే ఓల్డ్ నిన్న హ్యాచ్లో నుంచి బయటకు వస్తే ఈ రోజు మాకు డెలివరీ ఇస్తారు. మేము అక్కడి నుంచి 150 రోజులు వాటిని పెంచిన తర్వాత గుడ్లు పెట్టడం స్టార్ట్ అవుతాయి. తర్వాత మా దగ్గర మొత్తం టోటల్గా 18 నెలలు ఫామ్లో ఉంటాయి కోళ్ళు. లేయర్ కోళ్ళు అంటారు వాటిని, గుడ్లు పెట్టే కోళ్ళు. బ్రాయిలర్ కోళ్ళు అనేది ఓన్లీ మాంసానికి, అది 45 డేస్కే కటింగ్ అయిపోతాయి. ఓకే. ఇవి ఏమి గుడ్లు ఏమి ఉండవు? అవి వస్తాయి, గుడ్లు చాలా రోజులకు వస్తాయి. చాలా రోజులు అంటే మామూలుగా అందరు కూడా ఈ చికెన్ కి వాటికి వేసేస్తారా లేదా గుడ్లు పెట్టిన తర్వాత? గుడ్లు పెట్టిన తర్వాత అయిపోయిన తర్వాత మాయి కటింగ్ అయిపోతాయి. కటింగ్ వెళ్ళిపోతాయి. ఓకే. ఇంచుమించుగా నాటుకోళ్ళలాగా ఉంటాయి, వెయిట్ తక్కువ. ఎందుకంటే 18 నెలలు అంటే 1.5 సంవత్సరానికి 1.5 కేజీ వస్తుంది వెయిట్. అదే బ్రాయిలరు 45 డేస్కి 2 కిలోల నుంచి 2.5 కిలో వస్తుంది. అది ఆ సైంటిస్టులు ఆ మాదిరిగా దాన్ని బ్రీడ్ తయారు చేశారు. ఈ లేయర్ కోళ్ళు అనేది గుడ్లు పెట్టే నిమిత్తం కోసంగా అవి రోజు ఫీడ్ తిన్న బరువు అయితే పెరగవు, బరువు పెరగవు, గుడ్లు మటుకు పెడుతుంటాయి. ఓకే. అండ్ వీటికి ఆహారం ఏమేమి పెడుతుంటారు సార్? మొక్కజొన్నలు వేస్తాం, జొన్నలు వేస్తాం, సద్దలు వేస్తాం, వరి బియ్యంలో వచ్చే నూక వేస్తాం, అది వచ్చి 45% వేస్తాం 100 కిలోల మేతకి. సోయా కేకు 10 కిలోలు వేస్తాం. ఆయిల్ కేకు, వేరుశనగ నూనె ఉంది కదా దాంట్లో వచ్చి ఆయిల్ కేకు 10% వేస్తాం. అంటే వీటి కొవ్వు కావాలి కదా, ఫ్యాట్ కూడా కావాలి. తర్వాత డ్రై ఫిష్ అది 10% వేస్తాం. మళ్ళీ కాళ్ళు అవి పట్టుకోకుండా మినరల్స్ అని అవి 5 కిలోలు వేస్తాం. మళ్ళీ వాటికి పైన గట్టి పొక్కు రావాలి కదా, దానికి షెల్ గ్రిట్ అది 5 కేజీ వేస్తాం. ఇంకొన్ని మెడిసిన్స్ వేస్తాం, ఇలా ఫార్ములా. తర్వాత రైస్ బ్రాన్, బియ్యం మీద వచ్చే పైన పొక్కు తవుడు, దాన్ని రైస్ బ్రాన్ అంటాం. నూక అంత పొట్టు అంత మెత్తగా వస్తుంది, మెత్తగా వస్తుంది, పాలిష్ పడితే వచ్చేది. పైన పొట్టు తీసిన తర్వాత
మరలా బియ్యానికి పాలిష్ పెడతారు, దాంట్లో వచ్చేదాన్ని రైస్ బ్రాన్ అంటారు, తవుడు అంటారు. అది ఒక 20 కిలోలు, మొత్తం కలిపి 100 కిలోల మిశ్రమాన్ని తయారు చేసి దాని కోడి కూడా లెక్క ప్రకారం వేస్తాం. వయసును బట్టి 100 గ్రాముల నుంచి 130 గ్రాముల వరకు ఒక కోడికి లెక్క ప్రకారమే దానికి పెడతాం. మనకంటే కోళ్ళే ఆరోగ్యంగా ఉన్నట్టు, ఆరోగ్యంగా ఎందుకంటే బియ్యం ఇప్పుడంతా పాలిష్ బియ్యమే మనం తింటున్నది, ఆ పాలిష్ పైదంతా కోళ్ళే తింటున్నాయి కదా. అందువల్ల అన్ని రకాలు గింజలు వేస్తాం, కొవ్వు పదార్థం వేస్తాం, మినరల్స్ వేస్తాం, షల్ గ్రిట్ వేస్తాం. చాలా ప్రాసెస్ ఉంటుంది, చాలా ప్రాసెస్ ఉంది. తర్వాత వాటర్ లో కూడా చాలా విటమిన్స్ డైలీ ఇస్తుంటాం. ఇదంతా కూడా ఎన్ని నెలల పాటు సార్? బాగా 18 నెలలు. 18 నెలలు. 18 నెలలు మా దగ్గర వాటి చేత గుడ్లు పెట్టించుకుంటాం. 360 రోజులకి 320 గుడ్లు పెడతాయి. అకౌంట్ ప్రకారం అయిన తర్వాత ఇంకా కూడా ఉంచుకుంటే పెడతాయి, కానీ మాకు 27 గంటలు కాకుండా వాటి వయసు వచ్చే కొంది 30 గంటలు, 33, 36 గంటలు అలా పెరిగి టైం పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట. అప్పుడు ఫీడ్ ఏమో మేత ఏమో తింటది, గుడ్డు ఈ రోజు పెట్టాల్సింది రేపు పెట్టద్ది. అందువల్ల మేము దాన్ని వేసేసి మళ్ళీ ఫ్రెష్ గా తీసుకుంటాం. ఇంకా అవన్నీ కటింగ్ వెళ్ళిపోతాయి. ఓకే, సో అలాగే ఇప్పుడు గుడ్లు అనేది ఎన్ని రోజులు నిలవ ఉంటాయి సార్? గుడ్లు అనేది ఎలుతురు తగులుతూ మరి ఎండ తగలకుండా అటువంటి 21 డేస్ ఉంటుంది. 21 డేస్. చలికాలం నవంబరు డిసెంబరు జనవరి కానీ అయితే 1 మంత్ అయినా ఉంటుంది. చిన్న గాలి పగురు వచ్చి పగుళ్ళు వచ్చి గుడ్డు లోపలికి గాలి పోయిందంటే 2 డేస్ కూడా చెడిపోదు. 2 డేస్ కూడా చెడిపోదు. చెడిపోదు, గాలి లోపలికి పోకూడదు. ఓకే, న్యాచురల్గా గుడ్డు ఎట్టుండింది అట్టు ఉంటే 20 రోజుల నుంచి నెల వరకు ఉంటుంది. ఓపెన్ ప్లేస్లోనే, ఫ్రిడ్జ్లో ఏమీ పెట్టబడలేదు. ఓపెన్ ప్లేస్ లో ఉన్నాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. ఫ్రిడ్జ్ లో పెట్టిన వల్ల అవి గడ్డగట్టిపోయి మళ్ళీ మనం ఆమ్లెట్ పోసుకోవాలన్నా బాయిల్డ్ ఎగ్ తినాలన్నా కూడా కొంచెం రుచిలో కొంచెం తేడా ఉంటుంది. వరల్డ్ ఎగ్ డే ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. వరల్డ్ ఎగ్ డే ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అలాగే సార్, ఇప్పుడు గుడ్డుని ఏ విధంగా తీసుకుంటే మనకు మంచిది, అంటే బాయిల్డ్ ఎగ్ తీసుకుంటే మంచిదా, లేదంటే ఇంకా డిఫరెంట్గా చేసుకుంటుంటారు, ఆమ్లెట్స్ వేసుకుంటారు, ఇలా అంతా చేసుకొని తింటే ఏ రకంగా తింటే మనకు ఆరోగ్యానికి మంచిది? ఆరోగ్యానికి మంచిది బాయిల్డ్ ఎగ్ అయితేనే మంచిదమ్మా. ఎట్టనింది అట్ట ఉంటుంది, దాన్ని ఇన్ని సెంటిగ్రేడ్లో ఉడకబెట్టితే బాగుంటుంది. కోడిగుడ్డుతో 125 రకాలు వంటలు చేయొచ్చు. దాన్ని కూడా మేము పుస్తక రూపంలో ప్రచురించి ప్రజలందరికి కూడా మా నెక్ తరపున ఇవ్వటం జరిగింది. దాన్ని ఎన్నో రకాలుగా కోడిగుడ్డుని బాయిల్డ్ ఎగ్ చేయొచ్చు, కర్రీ చేయొచ్చు, ఆమ్లెట్లే 10 రకాలు చేయొచ్చు, తర్వాత ఫ్రైడ్ రైస్లు చేయొచ్చు, జ్యూసులు చేయొచ్చు, జ్యూసులు కూడా చేయొచ్చు, ఫేస్ క్రీములు చేయొచ్చు, ఎన్నో రకాలుగా మా దగ్గర బుక్ ఉంది. 125 రకాలు కోడిగుడ్డుతోనే వంటలు, దానికి పేర్లు పెట్టినందుకు ఆ రచయితని అనుకోవాలి. గుడ్డు ఇట్స్ వెరీ గుడ్ గుడ్డు ఈజ్ వెరీ గుడ్. ఓకే, సో ఇంకా మనం గుడ్డు తినడం ద్వారా ఏమేమి లభిస్తాయంటారు? గుడ్డు తినద గుడ్డు గుండెకు బలం, వెన్నుకి బలం. గుండె మానవ శరీరం బాగా ఉండాలంటే, వెన్ను గుండె రెండు భాగాలు ఉండాలంటే 45 రకాల విటమిన్స్ అవసరం. అటువంటిది గుడ్డులోనే 44 విటమిన్స్ ఇవి ఉన్నాయి. మంచి పౌష్టిక ఆహారం, కల్తీ చేయలేని ఆహారం, సంపూర్ణమైన పౌష్టిక ఆహారం. వాటికి పెట్టే ఫీడ్ అటువంటిది, అది మనకి రిప్లై ఇచ్చేది కూడా ఆ విధంగా ఇస్తుంది. ప్రతి ఒక్కరు కూడా గుడ్డుని రోజు 2 గుడ్లు తినమని మనం చెప్తున్నాం. అలాగే సార్, ఇప్పుడు గుడ్డు చెడిపోయిందా లేదా అని తెలుసుకోవడం ఎలా? గుడ్లు మంచి గుడ్డు గానైతే నీళ్ళల్లో ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని గుడ్లని దాంట్లో కానీ వదిలితే అవి పైకి రాకుండా కిందనే ఉంటే మంచి గుడ్డు లెక్క. కొంచెం సగానికి పైకి వచ్చింది అనుకో త్వరలో చెడిపోతుంది. బాగా పైకి వచ్చింది అనుకో అసలు చెడిపోయినాడు. అలాగే సార్, ఇప్పుడు చాలా వరకు ప్లాస్టిక్ గుడ్లు కూడా వస్తున్నాయి కదా, ఇవి కూడా చాలా మందికి డౌట్ ఉంది. అది అపోహగానమ్మా, అది ఎవరు ఎక్కడ ఏమి తయారు చేయటం లేదు. అవి తయారు చేయాలన్నా అటువంటి సిస్టమ్ ఇక్కడ లేదు. కొంతమంది అనుకోవటం చైనా నుంచి వస్తుండయి, అక్కడి నుంచి ఇక్కడి నుంచి అని అంటారు. మనకేడ సంపూర్ణమైన గుడ్లు అధికంగా ఉన్నాయి. రోజు 28-30 కోట్ల కోడిగుడ్లు భారతదేశంలో వస్తున్నాయి. అందువల్ల ప్లాస్టిక్ గుడ్లు అప్పుడే కనిపెట్టేయచ్చు. దీనిలాగా స్మూత్గా ఉండదు కదా ప్లాస్టిక్ అట్టైనా.
అది సౌండ్ కానీ అవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ అలాగే సార్, మన జనాభాకి, ఎందుకంటే మన జనాభా సంఖ్య చాలా ఉన్నారు కదా, సో మామూలుగా ఎన్ని గుడ్లు అనేది అవసరం పడుతుంది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫుడ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రతి మనిషి 180 గుడ్లు తినమని వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు, న్యూట్రిషన్ ఫుడ్ వాళ్ళు. ఇక్కడ మన భారతదేశంలో ఒకప్పుడు మేము ఫామ్ పెట్టిన మొదటిలో 18 గుడ్లు 10 గుడ్లు తింటున్నారు. ఇప్పుడు అది 35 సంవత్సరాల కాలంలో 70 గుడ్లకు వచ్చారు సగటున. యావరేజ్ మనిషి 130 కోట్ల జనాభాలో ప్రతి మనిషి 70 గుడ్లు తినే వరకు వచ్చారు. న్యూట్రిషన్ ఫుడ్ వాళ్ళు 180 గుడ్లు తినమని అంటున్నారు, ఇంకా 110 గుడ్లు ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. అండ్ కరెక్ట్గా అందరికీ అంటే సరిపడా ఉన్నాయా సార్ గుడ్లు అనేది? మనకి సరిపడా ఉన్నాయి, మనమేమి దిగుమతి చేసుకోవటం లేదు, మన గుడ్లు మనకే ఉన్నవి. ఇంకా ఇతర దేశాలకు, చిన్న చిన్న దేశాలు, బంగ్లాదేశ్ అటువంటి వాటికి కూడా కొన్ని గుడ్లు మనం పంపిస్తుంటాం. కొన్ని ఎగ్ పౌడర్స్ ప్లాంట్లు ఉన్నాయి, ఎగ్ని పౌడర్ చేస్తారు. పౌడర్ చేసి తెల్ల గుడ్డు పౌడర్ వేరేగా, ఎల్లో గుడ్డు పౌడర్ వేరేగా, తర్వాత రెండు కలిసిన మిక్చరు పౌడర్ వేరేగా, మూడు రకాలుగా చేసి కేజీ ప్యాకెట్ రూపంలో వాళ్ళు అమ్ముతారు. అవి పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో అవి నిల్వ చేసుకొని ఆమ్లెట్ కావాలంటే ఒక స్పూన్ వేయటం, దాన్ని అట్ట చేయటం. కర్రీస్లో గుడ్డు కంపల్సరీగా వాడాలా, కర్రీస్లో వాటిలో కూడా ఆ పౌడరే వాడేస్తారు. అలాగే సార్, ఇప్పుడు కొన్ని గుడ్లుగా కొన్ని పిల్లలు చేయడానికి ఉంటాయి కదా, వాటికి ఏమైనా లెక్క ఉంటుందా డివైడ్ చేయడానికి? అంటే ఇన్ని గుడ్లు పిల్లలకి, ఇన్ని గుడ్లు మామూలుగా మనం, మా దగ్గర వచ్చే గుడ్లు అన్ని తినేదానికి పిల్లలకి అనేది ఉండదు. మూడో జనరేషన్ లో వాళ్ళ దగ్గర ఉంటాయి పిల్లలకి, పిల్లలకి వేరే తిని అవి తినరు ఎవరు. అవి గుడ్డు కాస్ట్ ఎక్కువ. కోడి పిల్ల తయారయ్యే గుడ్డు 35 రూపాయలు ఆ గుడ్డు. ఇది మేము 5 రూపాయలకి అమ్ముతున్నాం. అందువల్ల పిల్ల తయారయ్యే గుడ్డు దీంట్లో ఉండదు. మామూలుగా డే ఓల్డ్ ఒక్కరోజు పుట్టిన కోడి పిల్ల ఖరీదు 40 రూపాయలు. అది ఓకే. మామూలుగా ఇప్పుడు కోడి పిల్లలు తెచ్చుకున్న తర్వాత ఈ గుడ్లు పెట్టినాక మళ్ళీ కటింగ్ చేసేసేయడం, మళ్ళీ మేము కటింగ్ చేయటం, మళ్ళీ ఫ్రెష్గా తెచ్చుకోవడం. ఫ్రెష్గా మళ్ళీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? మేము చిత్తూరులో ఉంది మాకు బాలాజీ హ్యాచరీస్ అని, వాళ్ళే ఇవ్వాలి మాకు. అంటే వెంకటేశ్వర హ్యాచరీ వాళ్ళు కొన్ని కొన్ని జిల్లాలకి మీరే ఇవ్వాలని వాళ్ళు ఒక 100 మందిని పెట్టుకున్నారు ఇటువంటి హ్యాచరీస్ని. వాళ్ళకి ఎక్కడ వరకు బార్డర్ ఇస్తారో అక్కడే అమ్ముకోవాలి. ఈ బాలాజీ హ్యాచరీస్ చిత్తూరు, తిరుపతి, అనంతపురం, కడప, నెల్లూరు, కావలి వరకు ఇవ్వాలి. కావలి దాటిందంటే మళ్ళీ విజయవాడ వాళ్ళు ఇవ్వాలి. అటు మళ్ళీ సెపరేట్ వేరే వాళ్ళు ఉంటారు. బ్రీడ్ ఏమో ఒకటే, బాబ్కాక్ 300 అనే బ్రీడ్ ఒకటే మనకి సెట్ అయింది. అవి అధినేతలు వెంకటేశ్వర హ్యాచరీస్ పూనా. అండ్ ఈ కోడి పిల్లలన్నీ కూడా అంటే ఈ గుడ్లు పెట్టేదాకా అవి ఎంత టెంపరేచర్లో ఉండాలి సార్? అవి 30 సెంటీగ్రేడ్, 30 నుంచి 35. మనకు వచ్చే సమ్మర్లో 40 అట్ట వచ్చింది అనుకో, మనం మనిషిలాగానే అవి కూడా మనం ఎట్ట అలిసిపోయి ఏసీ రూములకు పోవాలంటామో వాటికి కూడా స్ప్రింక్లర్స్ అని ఉంటాయి, వాటర్ ఇట్ట గార్డెన్లో పెడతాం కదా, అటువంటి వాటర్ దాని మీద స్ప్రే చేస్తాము, వాటి మీద స్ప్రే చేస్తాము, వాటి మీద గోని పట్టలు కట్టి వాటిని కూల్ చేస్తాము. బయట టెంపరేచరు 40-42 పోయినప్పుడు అవి 30-35 తీసుకొని వస్తేనే టెంపరేచరు, అవి కోల్డ్ చనిపోకుండా హ్యాపీగా ఫీడ్ తిని. నీళ్లు ఎక్కువ తాగి ఫీడ్ తక్కువ తినింది అనుకో, గుడ్లు సైజు తగ్గద్ది, పర్సంటేజ్ కూడా తగ్గద్ది. అందువల్ల మనిషి ఎలా సౌకర్యంగా ఉంటాడో అటువంటి సౌకర్యమే వాటికి ఉండాలి. మనిషి తాగే నీళ్లే వాటికి ఉప్పు నీరు పనికిరాదు. మనిషి ఎంత వేడిని తట్టుకుంటాడో కోడికి కూడా అంతే ఉష్ణోగ్రత ఉండాలి. బేసిక్గా షాపులకు వెళ్తే మాకు చిన్న గుడ్లు వద్దు పెద్ద గుడ్లు కావాలి అంటే, వాస్తవంగా ఎత్తుకుంటే 50 గ్రాముల నుంచి 52 గ్రాముల్లో ఉన్న గుడ్డు బరువులో ఉన్న పోషకాలు, పౌష్టికము 55 గ్రాములు పైన ఉండే దాంట్లో ఉండదు. అవి వయసు మీరిన కోళ్ళు పెట్టేటి, లోపల వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది, అందువల్ల సైజు ఎక్కువ కనపడుద్ది. కోడి గుడ్డులో మంచి పోషకాలు ఉండాలంటే చిన్న గుడ్డులోనే మంచి పోషకాలు, ఎందుకంటే అవి బాగా కోడి యుక్త వయసులో ఉన్నప్పుడు పెట్టే గుడ్డది. బాగా సైజు గుడ్డు రావాలంటే 16-17 నెలలు వయసులో ఉండే కోళ్ళు ఆ సైజు గుడ్లు వస్తే మేము 18 నెలలకి మార్కెటింగ్ చేసేస్తాం. అందువల్ల చిన్న కోళ్ళు 50, అందుకే గవర్నమెంట్ కూడా పిల్లలకి మాకు పెద్ద గుడ్లు వద్దు, పిల్లలకి మంచి పౌష్టికాహారమైన గుడ్లు కావాలా, అందువల్ల మాకు చిన్న 50 గ్రాములు ఉండే గుడ్డే ఇవ్వమంటారు. ఇవి వచ్చి 55 గ్రాముల గుడ్డు చిన్నవి, ఇవి పెద్దవి, ఇవి ఇప్పుడు మార్కెట్లో
అమ్మేది. 50 గ్రాముల గుడ్డు అంటే కొంచెం చిన్నవి ఉంటాయి, అవి వయసు తక్కువ ఉండే కోళ్ళు పెడుతుంటాయి, వాటిలోనే పోషక విలువలు కూడా ఎక్కువ ఉంటాయి. మనుషులు కూడా అంతే, యంగ్స్టర్స్ బాగా హుషారుగా నడవడం పరిగెత్తడం ఉంటుంది. అది ఏజ్డ్ వయసు మీరిన వాళ్ళు అలా నడవలేరు, పరిగిలేరు. అదే మాదిరిగా కోడిలో కూడా ఆ పెట్టే గుడ్డు సైజు పెరుగుతుందే కానీ బలం తగ్గిపోదు. సో ఇంకా మీదటి నుంచి ఎవరన్నా షాపులకి వెళ్తే ఇప్పుడు మాకు చిన్న గుడ్లు ఇండి అంటారేమో మీ మాట విన్న తర్వాత. చిన్న గుడ్లు మార్కెట్లో అందుబాటులో ఉండాలంటే కొనరని చెప్పి వాళ్ళు పెట్టరు, దాన్ని సపరేట్గా ఈ మధ్యాహ్నం స్కూల్ పిల్లలకి భోజన పథకంలోకి, గవర్నమెంట్ టెండర్లకి. ఓకే ఓకే, ఇవన్నీ అట్లా అంటే సపరేట్ చేస్తారా సార్? వయసును బట్టి వస్తాయి, వీటిలో సపరేట్ చేసేది ఏమి లేదు. చిన్న గుడ్లన్నీ గవర్నమెంట్ కి అట్లా సపరేట్ చేసేస్తారా? ఆ ఫామ్ లోనే అలా వస్తాయి. కోడి వయసును బట్టి 5 నెలలకి కోడి గుడ్డుకు వస్తుంది, 10 నెలల వరకు ఈ చిన్న గుడ్లకే గవర్నమెంట్ టెండర్లకే పోతుంటాయి. మనకి 55 గ్రాముల గుడ్డు రావాలంటే కోడి వయసు 10 నెలలు రావాలి. ఈ 10 నెలల లోపల ఉండేటివన్నీ కూడా 50-52 గ్రాములు తూకమే ఉంటుంది. ఆ ఒక ఫామ్ లో అవన్నీ వాళ్ళకే ఇచ్చేస్తుంటారు. ఇక్కడ ప్రజలకు ఏంటంటే ఎంతసేపటికి ఆపిల్ లాంటి జామకాయ లాంటి దానికి నేను ఒకరిని అడిగాను, ఎందుకు మా అంత పెద్ద గుడ్లు అడతారు, దాంట్లో ఏం ఉండదు, వచ్చి వాటర్ కదంటే మేము చిన్నవి బలము అయ్యేమో తెలియదు, అవి 2 గుడ్లు పోయి అలా పెద్ద ఆమ్లెట్ వేయాలంటే ఇదైతే ఒకటే గుడ్డుతో మా పిల్లవాడికి సరిపోద్ది అని వాళ్ళ ఊహ. వీటిలో గ్రేడ్స్ ఉంటాయా సార్? ఏమన్నా గ్రేడ్ అంటే వెయిట్లోనే మేము నిర్ణయించే ధర వెయిట్ని బట్టే. 55 గ్రాములు ఉండే గుడ్డు ధరే పేపర్లో వచ్చేది. ఈ రోజు గుడ్డు ధర 430 రూపాయలు 100, ఆ రేట్నే మేము దాంట్లో వేస్తాం. ఈ చిన్న గుడ్డది చిన్న రేటే ఉంటుంది. ఇప్పుడు 50 గ్రాముల గుడ్డు అనుకోండి, ఇప్పుడు ఈ గుడ్డు 4.50 రూపాయలు, అది 4 రూపాయలు ఉంటుంది. 4 రూపాయలు కానీ బయట మనకు అమ్మే వాళ్ళు మాత్రం ప్రతి గుడ్డు ఒకే కాస్ట్ పెట్టేసి అమ్ముతుంటారు, అంటే షాపులు వాళ్ళు. షాపులు అంటే ఇప్పుడు ఈ రోజు చెప్పాను కదా 4.50 అని, ఆ రేట్ అమ్మేవాళ్ళు మన నెల్లూరు టౌన్లో 100 మంది పైన ఉన్నారు. అక్కడి నుంచి చిన్న షాపుల వాళ్ళు ఎత్తుకుపోయి వాళ్ళు 5 రూపాయలు 5.5 రూపాయలు అట్ట అమ్ముతారు. మారుమూలలో ఉండేవాళ్ళు 6 రూపాయలు. అలాగే సార్, మీరు చాలా మందికి అవేర్నెస్ కలిగించడానికి ప్రతి దగ్గర ఏ ప్రోగ్రామ్ జరిగినా కూడా గుడ్ ఈజ్ వెరీ గుడ్ అంటూనే అలాగ చెప్తూనే ఉంటారు మీరు. సో మంచి అవేర్నెస్ అందరికి కలుగుతుందా గుడ్డు మీద? గుడ్డు మీద కలుగుతుంది. వాకర్స్ ఎక్కువగా వాడతారు, క్రీడాకారులు వాడతారు. ఈయన మా ఫౌండరు పద్మశ్రీ డాక్టర్ బీవీరావు, ఆయన జన్మదినం 6 నవంబర్. ఆ రోజు దేశమంతా ఉడికించిన కోడి గుడ్డుని డిస్ట్రిబ్యూట్ చేస్తాము. 26 జనవరి ఆయన వర్ధంతి. ఆ రోజు కూడా దేశమంతా కోళ్ళ రైతులు ఉడగించి అన్ని పిల్లలకు కానీ పబ్లిక్ కానీ పెడతాము. తర్వాత ఈ వరల్డ్ ఎగ్ డే ప్రతి సంవత్సరము 2వ శుక్రవారం రోజు, తేదీతో పనిలేదు, అక్టోబర్ నెల 2వ శుక్రవారం ఏ తేదీ వస్తే ఆ తేదీన దేశమంతా జరుపుకొని గుడ్డుని గురించి అవేర్నెస్ తీసుకొచ్చి దాన్ని ఉడికించిన గుడ్లను ఉచితంగా ఇస్తాం. ఈరోజు 14 తారీఖు కూడా గుడ్లు పంపిణీ. జ్వరం వచ్చినా, చాలా మంది జ్వరం వస్తే చికెన్ తినకూడదు, ఈ కామెర్లు వస్తాయని అంటారు, కానీ ఆ కరోనాలో వచ్చిన ఎఫెక్ట్కి శుద్ధంగా అందరు కూడా, డాక్టర్స్ కూడా అదే అందరికి తినమని చెప్పారు, అందరు కూడా తిన్నారు. కానీ మీరు అయితే మంచి కార్యక్రమం చేస్తుంటారు సార్, ఎప్పుడు కూడా ఎక్కడ చూసినా మీరే ఉంటారు, మీ చేతిలో గుడ్డు మాత్రం ఉంటుంది అన్నమాట. సో వెరీ గుడ్ సార్, అసలు గుడ్ ఈజ్ వెరీ గుడ్, గుడ్ ఈజ్ వెరీ గుడ్ అండ్ మీరు కూడా వెరీ గుడ్. గంపిడంత గుడ్డులో గంపిడంత పౌష్టికాహారం. ఓకే, పౌష్టికాహారం మంచి లైన్, గంపిడంత గుడ్డులో గంపిడంత పౌష్టికాహారం. కల్తీ చేయలేని కోడిగుడ్డు, అనుకోని అతిథి వస్తే అప్పటికప్పుడు ఉపయోగపడేది కోడిగుడ్డు, అనుకోని మర్యాద అప్పటికప్పుడు వస్తే పోయి అది ఇది తేవాలని లేకుండా ఇంట్లో గుడ్లు ఇంట్లోనే గుడ్డేసేది. పౌష్టికాహారం కూడా పెట్టినట్టుంటుంది, విటమిన్స్ ఎక్కువ, కాళ్ళకి ఎముకలు సాంద్రత, ఎముకల బలం పెరుగుతుంది గుడ్డు వల్ల, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ముఖానికి అందం పెరుగుతుంది, ఫేస్ కూడా ఈ మధ్య ప్యాక్ లాగా వేసేస్తుంది. ప్యాక్ లాగా బ్యూటీషియన్స్ ఎగ్గని కంపల్సరీగా వైట్ ని వాడతారు. ఓకే, వైట్ ని షాంపూలో కంపల్సరీగా ఎగ్ ఉంటది, బ్రెడ్ లో ఎగ్ ఉంటది. ఇప్పుడు కొంతమంది ఎగ్ లేని బ్రెడ్ కేకులు తయారు చేస్తుంటారు, అది పెద్దగా టేస్ట్ ఉండదు, దీని అంత స్మూత్ రాదు. అందువల్ల ఎగ్ లోను 10 దాంట్లో మనకు తెలియకుండానే ఎగ్గు
తర్వాత కర్రీస్లో కూడా చికెన్ కర్రీ ఏ కర్రీ చేసినా కూడా ఎగ్ కూడా కొంత తల్లితో పాటు పిల్లని పెట్టాలి అంతే వేయాల్సింది అది అటువంటి పౌష్టికాహారం కోడి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈరోజు వరల్డ్ ఎగ్ డే సందర్భంగా మాకు ఎగ్ గురించి ఇంత మంచి సబ్జెక్ట్ చెప్పారు. మీ అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చాలా చక్కగా ఉంటాయి, ఇంకా ఎప్పుడు నిర్విరామంగా కొనసాగుతూనే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. సో వ్యూస్ చూసారు కదా, ఇది ఇవాళ వరల్డ్ ఎగ్ డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్కారం.